ఢిల్లీలో ఓల్డ్ రాజేందర్ నగర్ ఒక ఏరియా ఉన్నది. ఆ ఏరియాలో రౌస్ ఐఏఎస్ ఒక కోచింగ్ సెంటర్ ఉన్నది. ఆ కోచింగ్ సెంటర్ సెల్లార్లో లైబ్రరీ లోపల, అంటే సెల్లార్లో లైబ్రరీ ఉన్నది. దాంట్లో పోయి పిల్లలు చదువుకుంటారు. దాదాపు 20 మంది ఉండే. సడన్గా వర్షం పడింది, ఆ సెల్లార్లో వాటర్ పోయింది, చాలామంది ప్రభావం నుంచి వెళ్ళిపోయినారు. కానీ 3 దాంట్లో చిక్కిపోయినారు. అది థంప్ పనిచేయలేదు, అది ఓపెన్ కాలేదు, దానివల్ల దాంట్లో చిక్కిపోయినారు. దాంట్లో 3 చనిపోయినారు. ఆ 3 మన తెలంగాణకి చెందిన తానియా సోని అని 25 ఇయర్స్, ఒక మంచి ఎడ్యుకేషన్ ఉన్నదని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అక్కడ ఇచ్చినారు. ఒక మంచి ఫ్యూచర్ అవుతుందని ఒక మంచి ఆలోచనతోని ఆ రౌస్ ఏఎస్ఐ కోచింగ్ సెంటర్లో వేసినారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగింది, కానీ ఆ పార్టీ నుంచి ఏమి ఇప్పటి వరకు రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. ఇట్లాంటి చాలా ఇల్లీగల్గా కోచింగ్ సెంటర్లు ఢిల్లీలో నడుస్తున్నాయి. ఇవాళ మన తెలంగాణకి చెందిన తానియా సోని చనిపోయింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంత పెద్ద ప్రమాదం నుంచి వెళ్ళిపోవాలి వెళ్ళనికి ఆ దేవుడితో నేను ప్రార్థన చేస్తున్నాను. తానియా ఆత్మకి శాంతి కలగాలని కూడా ఆ దేవుడితో నేను ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా తానియా ఫ్యామిలీకి కానీ ఎట్లాంటి కూడా సపోర్ట్ కావాలంటే మా స్టేట్ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఎట్లాంటి సపోర్ట్ కావాలంటే మీరు దానికి సపోర్ట్ చేయాలని నేను మన తెలంగాణ ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను. అదేవిధంగా ఇవాళ ఢిల్లీలో ఏం జరిగిందో మనం చూస్తున్నాం, కానీ మన తెలంగాణలో కూడా ఇట్లాంటి ఇల్లీగల్గా కోచింగ్ సెంటర్లు చాలా నడుస్తున్నాయి మన తెలంగాణలో. అదే మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులు అక్కడ పోయి లక్షల దాంట్లో కానీ కోట్ల దాంట్లో కానీ డబ్బులు తిని అట్లాంటి కోచింగ్ సెంటర్లకి చూసి చూడకుండా ఆ విధంగా ఉంటున్నారు మన తెలంగాణలో. మన మున్సిపల్ కార్పొరేషన్ ఒక కరప్షన్ మున్సిపల్ కార్పొరేషన్ అయిపోయింది. వేరే ఏరియాలో ఏం నడుస్తుందో తెలియదు, కానీ నా నియోజకవర్గంలో నేను చూపెడతా. ఒకవేళ మా ముఖ్యమంత్రి గారు నా ఎంబడి వస్తే, ఒకవేళ ఆయన దగ్గర టైం లేకపోతే ఆయన టీంని పంపించండి. నా దగ్గర ఇన్లీగల్గా పెద్ద పెద్ద కాంప్లెక్స్లు ఏ విధంగా కడుతున్నారు నేను చూపెడతా. ఒక్కొక్క కాంప్లెక్స్ ఇల్లీగల్గా కట్టి ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క అపార్ట్మెంట్ 5 కోట్ల రూపాయలు, 3 కోట్ల రూపాయలు ఆ విధంగా అమ్ముతున్నారు. అంటే ఒక్క బిల్డింగ్ అంటే 100 కోట్లకైనా కింద కాదు. నా కాన్సెన్సీలో నడుస్తున్న ఇల్లీగల్గా దీనికి మేము చాలాసారి సిటీ టౌన్ ప్లానర్ అధికారులకి ఫోన్ చేసి చెప్పినాము, రైటింగ్లో కూడా ఇచ్చినాము నో రెస్పాన్స్. ఎందుకంటే కింద నుంచి పై వరకు అందరు కుమ్ముకైనారు దీంట్లో. ఇప్పుడు ఒక కొత్త కమిషనర్ లేడీ, ఒక డైనమిక్ లేడీ కమిషనర్ గారు వస్తున్నారు. వాళ్ళు అక్కడిక్కడ కొద్దిగా బాగానే అగ్రెసివ్గా తిరుగుతున్నారు. ఒక్కసారి ఈ టౌన్ ప్లానింగ్ సెక్షన్ పైన దృష్టి పెట్టండి, అసలు ఏం జరుగుతుంది. మీ సిసి టౌన్ ప్లానర్ కానీ, సిసిపి కానీ, మీ ఏసీపీ కానీ, మీ సెక్షన్ ఆఫీసర్ కానీ, వీళ్ళు ఎంత కరప్షన్ చేస్తున్నారు ఒక్కసారి దానిపైన కూడా దృష్టి పెట్టండి. అంటే ఇవాళ ఢిల్లీలో జరిగిన సంఘటన మనం చూడొచ్చు, కానీ ఇక్కడ కూడా ఒక చిన్న ప్లేస్లో 10 ఫ్లోర్లు 5-5 ఫ్లోర్లు బిల్డింగ్ కడితే ఇక్కడ కూడా ప్రమాదం జరగచ్చు కదా. జియాగూడలో ఒక ప్రమాదం జరిగింది, దాంట్లో 2 చనిపోయినారు, బర్నింగ్ ఇష్యూ అయింది. అది ఇల్లీగల్ అని అందరికీ తెలుసు, కానీ నో యాక్షన్. ఇట్లాంటివి కూడా నా కాన్సిస్టెన్సీలో చాలా వరకు ఇల్లీగల్ గోదాములు ఉన్నాయి, ప్లైవుడ్ గోదాములు ఉన్నాయి. ప్రమాదం ఇక్కడ కూడా జరగచ్చు కదా. అంటే ప్రమాదం జరిగిన తర్వాతనే కొంతమందికి సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవాలి, అదే ఉద్దేశం ఉంటుందా. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్కసారి టౌన్ ప్లానింగ్ సెక్షన్ని సరిగ్గా చేయండి. ఇవాళ మనం రౌడీస్ని చూస్తాం, పోలీస్ స్టేషన్లో పోయి ఒక ఫోటో చూస్తాం, ఆయన రౌడీ అని కనబడుతుంది. కానీ ఓపెన్గా రౌడీజం చేసి ఈ మున్సిపల్ అధికారులు, ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు డైరెక్ట్ పోతారు బిల్డింగ్ కాడ, ఏ 5 లక్షలు 10 లక్షలు 50 లక్షలు లేకపోతే నీ బిల్డింగ్ పలగొడతాం, డిమాలిష్ చేస్తాం. ఆయన డబ్బులు ఇచ్చిన తర్వాత ఆయనకి ఒక ఇంకొక మార్గం చూపెడతారు, నువ్వు కోర్టు నుంచి స్టే తీసుకొని మేము ఒక చిన్న నోటీస్ ఇస్తాం,
ఇష్టే తెచ్చుకో, నువ్వు ఎంతైనా ఇల్లీగల్ పని చేసుకో, ఇట్లాంటి టౌన్ ప్లానింగ్ సెక్షన్ తయారైపోయింది. అందుకోసం మా ముఖ్యమంత్రి గారికి ఒక నివేదిక, ఇట్లాంటి సబ్జెక్ట్ పైన మీరు కొద్దిగా అగ్రెసివ్ ఉండాలని మా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. దీనిపైన కూడా టౌన్ ప్లానింగ్ సెక్షన్ పైన కూడా ఒక ఇంక్వైరీ చేయండి, ఇట్లాంటి వ్యక్తులు ఇట్లాంటి ఆఫీసర్లు టౌన్ ప్లానింగ్ సెక్షన్లో ఉంటే మొత్తం మున్సిపల్ పేరు ఖరాబ్ అవుతుందని నేను ముఖ్యమంత్రి గారికి ఒక సూచన ఇస్తున్నాను.